Hi friends, welcome to our channel. Friends, ee roju mana video lo chesi enti ante instant idli anamata. So idi manaku appadakappudu idli tinabuddhi ainappudu so easy ga prepare chesukochu anamata. Just oka 10 to 15 minutes lo idi enti ante manamu upma rava okati plus atakulu add chesi manam ee instant idli ni prepare chestunnam anamata. Manam idli prepare cheyalante entha process untundi meeku telusu kada. సో ఇది ఇన్స్టంట్గా అనమాట. మనకి ఇడ్లీ తినాలనిపించినప్పుడు ఏ చట్నీ అయినా ఇదేంతోటైనా తినేసేయచ్చు. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇక్కడైతే నేను ఒక కాలి బౌల్ తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేశాను. మీ దగ్గర కనుక ఇడ్లీ రవ్వ ఉంటే అది కూడా ఒక కప్పు యాడ్ చేసేయండి. ఏదో ఒక రవ్వ అనమాట మనకి, ఇడ్లీ రవ్వ అరు ఉప్మా రవ్వ. సో ఇది ఏంటంటే మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసి వాటర్లో పక్కన ఓ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసాము. ఎందుకంటే దానికి దుమ్ము ధూళి ఉంటుంది కదా, సో అందుకని అనమాట. సో నేనైతే 1 కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో నేను కడిగిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను 3-4 టైమ్స్ కడిగాను, వాటర్న వేసి పక్కన పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు అదే కప్పుతో 1 కప్పు అటుకులు అనమాట. మీ ఇంట్లో ఏ అటుకులు అవైలబుల్లో ఉంటాయి ఇంట్లో ఆ అటుకులు తీసేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. సో ఈ అటుకులు ఏంటంటే మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మరి ఈ స్మూత్ పౌడర్ కాకుండా కొంచెం బరకబరకగా ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట. సో నేనైతే అది మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వేరే కాలి బౌల్ తీసుకొని అందులో అయితే నేను ఆ అటుకుల పొడిని యాడ్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇందులో ఏంటి అంటే మనకి అదే కప్పుతో, ఇందాక మనం తీసుకున్నాం కదా అదే కప్పుతో 1 కప్పు పెరుగు అన్నమాట. సో 3 మనము ఒకే క్వాంటిటీలో తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రవ్వ మొత్తం వాటర్లో, మనం ఇడ్లీ రవ్వ అయితే ఎలా వేస్తామో వాటర్ అంతా తీసేసి సో అలాగే ఇందులో వేసేయాలన్నమాట. సో దీన్ని ఒకసారి కలుపుదాము మనం, ఎందుకంటే కింద అటుకులు పెరుగు ఇప్పుడు ఈ రవ్వ ఉంది కదా. సో మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత సాల్ట్గా అది యాడ్ చేసాము. సో ఇది థిక్గా ఉండండి, ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో దానికి సరిపడినంత సాల్ట్ నేను 1/2 టీ స్పూన్కు కొద్దిగా వేసాను అనమాట. సో నెక్స్ట్ ఇచ్చేసి ఏంటంటే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అనమాట, వంట సోడా ఉంటుంది కదా మనకి ఇంట్లో. సో అదే 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. సో ఇది చాలా థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. సో ఇలా ఉంటే మనకి సరిపోతుంది. మరి మన ఇడ్లీకి ఎలా ప్రిపేర్ చేస్తాం, అంత పలచగా కాకుండా కొంచెం తిక్కగా అనమాట. సో ఇక్కడ నేను ఇడ్లీ దానికి పాత్రకైతే ఆయిల్ పెట్టేశాను. సో నేనైతే 2 వేసేస్తున్నాను అనమాట. సో స్టవ్ పైన నేను వాటర్ పెట్టేశాను అనమాట ఆల్రెడీ, కొంచెం అది హీట్ అయింది కూడా ఇది చేసేలోపు. సో నేను ఇప్పుడు ఇది స్టాండ్లో మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాము. సో చూసారా, వాటర్ అయితే హీట్ అయిపోయింది కదా మనకి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇడ్లీల స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే 12-15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను పెట్టాను. సో చూసారా, మన ఇడ్లీలు అయితే 15 మినిట్స్ తర్వాత చాలా బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. సో వీటిని మనం తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ మనకి ఇడ్లీ ఎలా వస్తుందో, మనం ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలు సేమ్ అలాగే ఉంటాయన్నమాట. సో మీరు పల్లీ చట్నీ కానీ, ఏదైనా అల్లం చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, సాంబార్ కానీ, మనం రెగ్యులర్గా ఇడ్లీ ఎలా తింటామో సో దాంతో తినచ్చు అనమాట. లేదా ఇడ్లీ కారంతో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి, స్మూత్గా వచ్చాయన్నమాట. ఎట్లా అంటే దూదిలాగా ఉంటారు కదా, అలా వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చింది. సో నేను మాత్రం టమాటో చట్నీతో తిన్నాను, చాలా సూపర్గా ఉంది.
సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.